విద్యుత్ సంస్కరణలలో ఒక ఆర్డర్ పాస్ చేశారు గణిత వైంచిన విశ్వగురువు గారు ఆర్డర్ ఏంది అధ్యక్ష మీరు 3800 టన్ను కొనుకునే బొగ్గు బంద్ పెట్టాలి 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలి విధిగా అది 25 నుంచి 30000 టన్ను అధ్యక్ష 4000 టన్ను బంద్ చేయాలి 30000 టన్ను కొనాలి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మా దగ్గర ఉంది ఇప్పుడు కాపీ ఆస్ట్రేలియాలో ఆయన వ్యాపార మిత్రులకు దానికి కాసి లేరు పేరు పొద్దా తీసుకుంటారు ఊకే అసెంబ్లీలో పేరు తీసుకోదా బాబు అసెంబ్లీలో సావుకారులు మత్తుకున్నారు ఎవరో ఒక సావుకారికి ఇచ్చి ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి బొగ్గు తెస్తాడు అది కొనాలి కొని భారత ప్రజలు తరించాలి దీని పేరు విద్యుత్ సంస్కరణ ఇదా విద్యుత్ సంస్కరణ 4000 టన్ను దొరికే బొగ్గును 30000కి 40000కి కొనమంటే అది విద్యుత్ సంస్కరణ అగ్గోలు దొరికే కరెంటును మీటర్ వెండి ముక్కు వెండి వసూలు చేయాలి అది విద్యుత్ సంస్కరణ అదే కదా అధ్యక్ష తమరు అనుమతితో వచ్చే ఇంటర్ సెషన్లో విద్యుత్ సంస్కరణ ఒక్కొక్క లైన్ ఇప్పుడు మిత్రుడు రఘునందన్ రావు గారు చెప్పినటువంటి ఇది ఉన్నది అది లేదు మెరమెచ్చుకోవాలి కాదు అధ్యక్ష తమన్న అదృష్టం మంచి జగదీష్ రెడ్డి గారు మంచిగా ఉన్నాడు కానీ ఆ రోజు నా ఆరోగ్యం బాగుంటే ఒక్కొక్క లైన్ దాని అంతరార్థమైందో నేనే గౌరవ సభలకు అందరికి వివరిస్తాను ఇది బొగ్గు అనుమన్నది అధ్యక్ష లేకపోతే మీకు ఇంకేం చెప్తారు విదేశీ బొగ్గు కనుక కొనకపోతే ఎన్టీపీసీ నుంచి సప్లై ఆఫ్ చేస్తాం సెంట్రల్ సెక్టర్లో ఉండే పవరు ఎట్లా పంచాలి ఏం పంచాలి అనేది అది ఇప్పుడో నిర్ణయం అయిపోయింది అధ్యక్ష సెంట్రల్ షేర్ నుంచి వచ్చే ఇచ్చి తీరాలి దట్ ఈస్ మ్యాండేట్ కానీ అది ఆఫ్ చేస్తాం మీ కరెంట్ సప్లై బంద్ చేస్తాం వెరసి ఈ బొగ్గు కొనమని ఒక దందా మీటర్ పెట్టమని ఒక దందా పైసలు ఆఫ్ చేస్తామని ఇంకోటి మొత్తానికి ఏంది మేము చెయ్యలే మాకు శాత కాలే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధ్యక్ష మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ అక్కడ అడుగుతున్న ప్రజలు ఇంతకుముందు మా యువ శాసన సభ్యుడు సుమన్ గారు చెప్పిండు తమరి జిల్లాలో జుక్కల దగ్గర కావచ్చు డెగ్లూరు ప్రాంతంలో ఇక్కడ ముదోల్ దగ్గర ధర్మాబాద్ జిల్లా నాందేడ్ జిల్లా ప్రాంతంలో కావచ్చు పేద రైతులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు పాపం తెలంగాణలో ఒక అర్ధ గుంట గుంట 5 గుంటలు 10 గుంటలు అది దగ్గర కొనుక్కొని ఇక్కడ బోరేసి మహారాష్ట్రలో భరించుకుంటారు అధ్యక్ష మన గద్వాల్ ప్రాంతం లేచి రాయచూరు ఏరియాలో భరించుకుంటారు నారాయణఖేడ్ ప్రాంతం లేచి కర్ణాటకలో భరించుకుంటారు నన్ను అడిగిన వాళ్ళు వచ్చి మన అధికారులు సార్ వాళ్ళు ఒక 150-200 బోర్లు పెట్టారు అని ఫోటోలతో సహా తెచ్చి ఇచ్చారు నాకు విఠలరెడ్డి గారు వీళ్ళంతా తీసేయమంటారు అంటే అయ్యో పేద రైతుల పాపం 66 లక్షల మంది రైతులకు మనం ఇచ్చుకుంటున్నాం మనలాంటి వాళ్ళు ఎంత ఎకరా అర్ధ ఎకరా 2 ఎకరాలు చేసుకుంటారు తీసేయకండి బతకని పాపం వాళ్ళు మన భారతీయులే కదా వాళ్ళు తినేది ఎంత అని స్ఫూర్తి చూపించినాం అధ్యక్ష మేము కట్ చేయగలుగుతాం ఇప్పుడు నడుతున్నా ఇయ్యాల కూడా ఏ పార్టీలను పోతామంటే పోయి చూడొచ్చు ఇవాళ కూడా నడుతున్నాయి ఆ మోటార్లు వాళ్ళకి ఏంది అధ్యక్ష 24 గంటలు కరెంట్ ఉంటుంది భూగర్భ జలం లెవెల్ పెరిగింది తమను సత్తు 5 లక్షలు వస్తాయి అధ్యక్రమం ఉన్నా పావ్యక్రమం ఉన్నా ఇంత అంతా రైతు బంధు వస్తుంది కాబట్టి వేసుకున్నారు పాపం వాళ్ళు దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు పాపం పేద రైతులు ఉన్నారు నేనైనా గాలిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారా గరీబులు ఎకరం పండించుకుంటారు వద్దని చెప్పినాం విశ్వగురువు నీతి గిట్లుండాలి పేదల మీద ప్రేమ గిట్లుండాలి వచ్చేది బంద్ చేస్తారా అధ్యక్ష ఎవరన్నా నీ కరెంటు బంద్ చేస్తాం నీకు రాకుండా చేస్తాం 24 గంటలు నువ్వు ఎట్లిస్తావు అది ఏమైంది అధ్యక్ష దాని ఫలితం ఒక 40-50 గ్రామాల మహారాష్ట్ర సర్పంచులు పాత హైదరాబాద్ స్టేట్ వాళ్ళు తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలపండి అని వాళ్ళు తీర్మానం చేసి పంపించారు కర్ణాటక రాయచూరులో భారతీయ జనతా పార్టీ మంత్రిని కూసోబెట్టి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా స్టేజ్ మీద బహిరంగ సభ మైకులు చెప్తున్నారు తెలంగాణ పథకాలు మాకు ఇవ్వండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు మరి దీన్ని ఎట్లా ఎట్లా తప్పించుకోవాలా రాష్ట్రాలకు బార్డర్ అంటే అధ్యక్ష ఫెన్సింగ్లు ఉండే కదా గోడలు కట్టరు కదా
గీత గీతాలు గీత కవితల ఇడ లైట్ కనబడుతుంది ఆడ ఉండదు లైట్ నారాయణపేట ఉంటుంది పక్కన కర్ణాటకలు ఉండేది నారాయణపేట మక్తల్ల మోడలు పోతుంటే నీళ్ళు ఆడ పోయాయి తాండూరులో పోతుంటాయి పక్కన పోయాయి ఇక్కడ దుక్కల్లో పోతుంటాయి అక్కడ పోయాయి బాన్సువాడలో పోతే అక్కడ పోయాయి కనపడుతున్నాయి ఆపేటికి కావు కదా సంబంధాలు కదా దక్ష బంధుత్వాలు కదా లక్షల చుట్టుకాలు ఉంటాయి ఇక్కడ ప్రజలకు అక్కడ బంధుత్వాలు ఉంటాయి అక్కడ ప్రజలకు ఇక్కడ బంధుత్వాలు ఉంటాయి రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చూసి పోతారు పోతున్నారు ప్రచారం జరుగుతుంది తెలంగాణ ఎవల అత్తర అధ్యక్ష ఇప్పుడే టేకేదారు తీసుకున్నట్టు మీరు జాతీయ పార్టీ పెడతారా మేము కాబట్టి మీరు పెట్టన్న జాతీయ లక్షణం మాకున్నదా మీకున్నదా జాతి స్ఫూర్తి జాతీయ లక్షణం ఇరుగుపొరును ప్రేమించేటువంటి గొప్ప హృదయం ఎవలకున్నది ఇదేన అధ్యక్ష ధర్మము ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ మహాత్ముడు పుట్టిన నేలలో ఈ బుద్ధుడు పుట్టిన నేలలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ నీడలో ఈ సమానత్వమేనా ఈ న్యాయం కోసమేనా ఇదేనా జరిగేది వెరీ సారీ నేను దుఃఖంతో చెప్తున్నా అధ్యక్ష బాధతో చెప్తాను ఈ సంతోషపూర్వకంగా చెప్పేది కాదు ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్లక్ అనుకుంటున్నా అధ్యక్ష అట్లాంటి పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుష్ట సమయం రావద్దు ఎవరికి కూడా ఒక ముఖ్యమంత్రి లేచి వాళ్ళ అసెంబ్లీలో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు రావాలి అధ్యక్ష దానికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యత తీసుకుంటారు దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష ఇదే శాసనసభలో ఇప్పుడు మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడతానని నన్ను అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడండి అవహేళన చేసి గందరగోళం చేసి నవ్వి తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడండి అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష ఒకరోజు వస్తుంది న్యాయం గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం అవుతుంది మా నదుల నీళ్ళు మేము తీసుకుంటాం మా కరెంటు మేము తీసుకుంటాం మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష ఇలా తీసుకుంటున్నాం ఇలా 65 లక్షల ఎకరాలు నాటేసుకుంటున్నాం ఒక పద్ధతిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఒక డిసిప్లిన్తో పనిచేస్తాం తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను తమరికి లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నాను తమరు పెట్టుకోలే నేను పెట్టుకున్నా ప్రేమతో అంత పచ్చబడతా ఉండే పంటలకు నీళ్ళు వస్తూ ఉండే విస్తరిస్తూ ఉండే పంటలు ఎక్కువ పండుతూ ఉండే నేను పెట్టుకున్నా అధ్యక్ష ప్రేమతో చెప్పిన సభలలో నేను మొన్న నాకు బాధ అయింది అధ్యక్ష నిజామాబాద్ బహిరంగ సభలో తమరు పిలవలేకపోయాను ఎందుకంటే తమరు స్పీకర్ కొన్ని రూల్స్ ఉంటాయి ఇంత మనసుల బాధ ఉన్నా తమరు జిల్లాలో నా బహిరంగ సభ జరిగినా తమని నేను ఎందుకు సార్ బాధ విమర్శ పెడతారు మన మీద అని రిక్వెస్ట్ చేసింది కారణమేంది తమరు స్పీకర్ కాబట్టి దాని స్థాయి దిగజార్చదు కాబట్టి మనసుల బాధ ఉన్నా అనుకుని పర్లేదులే అనుకున్నాం అట్లా కొంత నియమమో పద్ధతో హోదా అని ఒక రాజ్యాంగపరమైన హోదాను దాని వాల్యూస్ని ఎట్లా కాబట్టి అట్లా కాపాడతారు ఓ పద్ధతులు ఉంటాయి ఈ దేశంలో అరే ఎవరిని వాడితే వాళ్ళని ఇంత వాడితే కాంత మోకాలెత్తోడు అరికాలెత్తోడు పొరని ఏం మాటలండి ఏమి ఇదేం రాజకీయం అండి ఎక్కడ మాటలు ఇవి నాకు అర్థంగా ముఖ్యమంత్రి లేదు మంత్రి లేదు ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో ఎవరిని టికిల్ చేస్తున్నారు ఇది పోరాటాల గడ్డ తెలంగాణ పౌరుషం ఉండే గడ్డ ఈ పిట్ట బెదిరింపులతోని ఈ అవాకులు చెవాకులతో బెదిరే బిడ్డలుగా తెలంగాణ బిడ్డలు బెదిరేటి వాళ్ళు అయితే 60 ఏళ్ళ బంధనం తెంచుకొని మళ్ళీ తమ రాష్ట్రం తమ సాధించుకునే వాళ్ళు కారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఫిర్ ఏక్ బార్ దోనో హాత్ జోడ్కే కేంద్ర సర్కార్ సే మై ఆగ్రహ కర్తాం అనురోధ కర్తాం దయా కర్కే కిసాన్ విరోధీ గరీబ్ విరోధీ జో బిజ్లీకే బిల్ హే ఉసే వాపస్ లే లీజియే ఆప్కా తానాశాయి తరీకోన్ సే
राज्य सरकारों को मत सताइए, बिजली घरों को चलने दीजिए, अगर नहीं चलने देंगे आज इस असेंबली से मैं कह रहा हूं अध्यक्ष मल्ल नेनु पिलिपिस्ता उन्ना 20 లక్షల మంది విద్యుత్ కార్మికులు సింహాలలెక్క జూలు విదిలించాలి. లక్షల కోట్లు దశాబ్దాల తరబడి భారత ప్రజల యొక్క రక్తం మాంసం చెమట అయినటువంటి లక్షల కోట్ల విద్యుత్ రంగ ఆస్తులను ఈ ప్రజల ఆస్తులను కాపాడడానికి భయంకరమైన ఉద్యమం చేయాలి, యుద్ధం చేయాలి. అధ్యక్ష నేను మొన్న నిజామాబాద్ సభలో ప్రకటించిన ఈ శాసనసభ తర్వాత మళ్ళీ ప్రకటిస్తా ఉన్నా వందకు 100 శాతం అధ్యక్ష నాకు సెంటిమెంట్ ఉంది అక్కడి నుంచి చెప్తే తెలంగాణ ఎట్లయిందో ఈ మాట కూడా చెప్తా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు అధ్యక్ష ఓన్లీ 17-18 మంత్సే మాకు 13-14 నెలలు ఉంటుంది మా తర్వాత 4 నెలలకు వాడదును దుకాణం 100% ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సాగా నంపుతాం భారత రైతాంగానికి భారత రైతాంగానికి తెలంగాణలో ఇస్తున్నట్టే మొత్తం భారతదేశ వ్యాపార రంగం వాడే కరెంట్ అధ్యక్ష అది కూడా గోల్మాల్ దింపుతున్నారు దాని ఉచితం అంటున్నారు 20.8% అగ్రికల్చర్ సెక్టర్ వాడే ఇన్క్లూడింగ్ ఇరిగేషన్ సెక్టర్ కలిపి ఓన్లీ 20.8% దాని ధర ఎంత దాని ఖర్చు ఎంత అంటే 145,000 కోట్లే 12 లక్షల కోట్లు వాళ్ళకి ఇయ్యతది కానీ ఎన్పిఏల పేరిట ఉద్దీపనల పేరిట లక్షల కోట్లు ఇయ్యచ్చును 145,000 కోట్లు ఇంతమంది రైతులు 15 కోట్ల కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష రైతు కుటుంబాలు ఈ దేశంలో మీరు పవర్ బిల్ వాపస్ తీసుకోకపోతే బాయిలకాడ మీటర్ పెడితే ఈ భారత రైతాంగాన్ని మొత్తం అద్భుతమైనటువంటి ఉప్పెనలాగా లేపి ఉద్యమం చేసి ఈ బీజేపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపుతాం మొత్తం భారత రైతాంగానికి ఉచిత విద్యుత్ సప్లై చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈ మధ్యనే 28 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చారు సమావేశం జరిగింది ముక్త కంఠంతో చెప్పిన అధ్యక్ష సార్ తమరు బయలుదేరండి దయచేసి పెద్ద విప్లవం తెద్దాం దేశంలో అని చెప్పినరు కాసుకోండి ఆ విప్లవం రాబోతే జాగ్రత్త అని చెప్పి కేంద్రాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఈ మెరమెచ్చకాలు మాయమాటలు బెదిరింపులు వీటితోనేం కాదు 20 నెలల తర్వాత ఇవే మీకు రివర్స్ అవుతాయి మీరు ఎవరో మీరు మాట్లాడుతున్నారో ఇవే మీకు మళ్ళీ మీకు ఉరితాళ్ళై దాపరిస్తాయి కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి ఇతర పార్టీల గవర్నమెంట్లను గౌరవించండి ఒక పద్ధతితో పోండి ప్రజలను గౌరవించండి ప్రజల సెంటిమెంట్లను గౌరవించండి పేదల పుట్టగొట్టకండి అని కేంద్రానికి మరొకసారి మన రాష్ట్ర రైతాంగం తరపున ఈ దేశ రైతాంగం తరపున మనవి చేస్తూ తమరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్షుడు